సీఎం పదవి సరే పవన్ అసలు విషయం చెప్పరేం కృష్ణా జిల్లాలో మొదలైన వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా మాటలే చెప్పారు జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించబోతున్నట్లు రాబోయే ఎన్నికలలో వైసీపీకి పదిహేను సీట్లు కన్నా రావు అని అన్నారు టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని బల్ల గుద్దకుండానే చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరి కథ చెబుతానన్నారు వైసీపీని ఓడించడం పదిహేను సీట్లకు మించి రావని చెప్పడం టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వమే అధికారంలోకి రాబోతున్నట్లు చెప్పడం భలే విచిత్రంగా ఉంది ఇన్ని మాటలు చెబుతున్న పవన్ రాబోయే ఎన్నికలలో తాను ఎక్కడ నుండి పోటీ చేయబోయేది మాత్రం చెప్పడం లేదు తాను పోటీ చేయబోయే నియోజకవర్గాన్ని ప్రకటిస్తే ఓడగొడతారని పవన్ ఎన్నిసార్లు చెప్పారో అందరికీ తెలిసిందే పోటీ చేయబోయే నియోజకవర్గాన్ని ప్రకటించేంత ధైర్యం కూడా లేని పవన్ రాబోయే ఎన్నికలలో వైసీపీని ఓడించేస్తామని ఛాలెంజ్లు చేయడమే విచిత్రంగా ఉంది టీడీపీ జనసేనలో విడివిడిగా పోటీ చేయడాన్ని అసలు కలలో కూడా ఊహించుకోవడం లేదు ఒంటరిగా పోటీ చేస్తే జనసేనకు మరోసారి వీరమరణం తప్పదని పవనే అంగీకరించారు ఇదే విషయాన్ని చంద్రబాబు కూడా చాలాసార్లు చెప్పారు ప్రతిపక్షాలు దేనికదే పోటీ చేస్తే మళ్లీ జగనే అధికారంలోకి వస్తారని స్వయంగా చంద్రబాబే చెప్పారు అంటే రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే జగన్ దెబ్బకు మట్టి కరుస్తాయని బాగా తెలుసు అలాంటి రెండు పార్టీల అధినేతలు కలిసి జగన్ ను ఓడించేస్తామని చెబుతున్నారు గత ఎన్నికలలో భీమవరం గాజువాక నియోజకవర్గాలలో పవన్ ఓడిపోయారు అప్పటి నుండి పవన్ కు జగన్ ఫోబియా బాగా పట్టుకుంది పోటీ చేయబోయే నియోజకవర్గాన్ని చెప్పమని పార్టీ నేతలు ఎంత అడిగినా చెప్పడం లేదు పిఠాపురం భీమవరం విశాఖ ఉత్తరం తిరుపతి నరసాపురం నియోజకవర్గాల నుండి పిలుపులు వస్తున్నా బహిరంగంగా స్పందించే సాహసం కూడా చేయలేకపోతున్నారు వచ్చే ఎన్నికలలో వైసీపీని ఓడించడం పదిహేను సీట్లకే పరిమితం చేయడం వేరే సంగతి ముందు తాను పోటీ చేయబోయే నియోజకవర్గాన్ని ప్రకటిస్తే అదే పదివేల అన్నట్లుగా ఉంది పరిస్థితి పోటీ చేయబోయే నియోజకవర్గాన్ని కూడా ప్రకటించలేని పవన్ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తుండడమే ఆశ్చర్యంగా ఉంది